పప్పు తీసుకోవచ్చు ఉప్పు తీసుకోవచ్చు అంతకు మించి ఏం తీసుకున్నా ప్రమాదమే అంటున్నారు మన చంద్ర. ఇంతకీ అలా అనడానికి కారణాలు ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ శ్రీ. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. లలితక్క ఏంటి గాయత్రి వచ్చేసావా మళ్ళీ? రాననుకున్నావా రాలేననుకున్నావా? ఏంది ఎలక ముఖం దానా? నేను తెలుగు భాష లెక్కనే ఆడుంటా ఈడుంటా ఎరకైందా? ఓ వచ్చావా అని అడుగుతుంది. వచ్చానుగా నీకుంటే తర్వాత నా చేతిలో నా చేతిలో ఎప్పుడు నా మీద ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోద్దని చూస్తుంటే ఎలక ముఖంది. చెప్తా తరా చెప్తా. ఎప్పుడైనా చీర కట్టుకొని తిరుగుతావా అని చూస్తా. ఎప్పుడు లుంగి కట్టుకుని తిరుగుతుంటది అదేందో మరి? లుంగి కట్టుకుని తిరుగుతుంటది అదేందో మరి? అదే పేరు మార్చుకొని కట్టుకుంటున్నావు వేసుకుంటున్నావు. ఏందే నువ్వు ఇట్లా వచ్చినావు? ఇంట్లో ఫంక్షన్ చేస్తూ 10 మంది ఆడవాళ్ళకి భోజనాన్ని పెట్టుకుంటున్నాను. కాస్త నీ పట్టు చీరిస్తే. ఏమే నువ్వు అడిగితే పట్టు చీర కాదు నా మొగుడునైనా ఇచ్చేస్తా. వద్దులక్క, ఇంట్లో నా మొగుడుతోనే వేగలేకపోతున్నాను. నువ్వేమో నీ మొగుడు తేగలేకపోతున్నాను అంటున్నావు, నా మొగుడేమో నా తోగలేకపోతున్నాను అంటున్నాడు. ఏం డిస్కషన్? ఇదిగానే థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క నువ్వు కూడా మర్చిపోకుండా ఫంక్షన్ కి రావాలి. చీరిచ్చిన దాన్ని రాకుండా ఉంటానే ఇల్లు ఎంత తుడిసినా దుమ్ము ఉంటానే ఉంటది. ఈ ఇంట్లో ఒక ఏకైక పనివండి, నేను అన్ని పనులు చేసుకోవాలి మరి తప్పదు. రాము అమ్మగారు ఫంక్షన్ కి టైం అయింది, ఆడవాళ్ళందరూ వస్తున్నారు, చక్కగా రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకో ఓకేనా? అలాగే అమ్మగారు. చీరవరదే పక్కింటి లలితక్కదండి. మీ ఆడవాళ్ళకి ఇంట్లో 100 చీరలు ఉన్నా తృప్తి ఉండదే. ఆ ఎదురుంట ఆవిడ చీర అడుగుదామా పక్కింటి ఆవిడ చీర అడుగుదామానే ఉంటారు. బాగుంది కదా అని అడిగిపించుకున్నానండి. సర్లే గాయత్రి. అదేంటక్క చేతులు పీటతో వచ్చావు? చిన్న పని ఉంది దీంతో. అవునా? సరే మాట్లాడుతుంటక్క వచ్చేస్తారు. ఏం రమణ తల మీద మొత్తం బొచ్చు ఊడిపోయింది? కాలుష్యం ప్రభావం లేకపోతే వయసులో ఆలస్యం ప్రభావమా? మీ ఆడవాళ్ళ ప్రభావం. మరి ఆయన గూడలేదే. వచ్చావే, ఇదిగో ఈవిడ మా పక్కింటి లలితక్క గారే. నమస్కారం. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. కాస్త పూలు లేడంలో సహాయం చేయవే. ఉండవే నువ్వు మొగుడుతో చేయించాల్సిన పనులను వచ్చి ఆడవాళ్ళతో చేయిస్తాయందా నువ్వు? హలో లలిత్ గారు, అలాంటి పనులు ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. వేరు లేదు వంకాయ లేదు, మగాలు అన్ని పనులు చేస్తున్నారు ఈ మధ్యలో. మాయన చేయట్లేదు ఏంటి ఇంట్లో? మాయన చేయట్లేదు ఏంటి ఇంట్లో? రావే కాస్త పూలు లేడం సహాయం చేయదురా. బాగానే ఉన్నాయా పూలు? అయ్యగారు, అమ్మగారు కూర్చోకుని ఆవిడ పీటేసిందేంటి? మీ అమ్మగారు ఆవిడ చీర కట్టుకుంది కదరా, ఆ చీర ఎక్కడ నలిగిపోద్దని పీటేసిందని అనుమానం. పీటేసావేంటక్క? నువ్వు కట్టుకుంది సాదా సీర సీరననే పట్టు సీర 10,000 కింద కూర్చుంటే నలిగిపోదు. అంటే నువ్వు పీట తీసుకొచ్చింది ఎందుకా? అర్థమైంది కదా? బాగా అర్థమైంది అయ్యగారు. గాయత్రి రావే సుప్రజ వచ్చావా? బాగున్నావా? బాగున్నానే. చీర ఎంత బాగుందో. ఎంతనే? 10,000. అదేంటి రేట్ నిన్నడుతుంటే ఆవిడ చెప్తుంది. కొన్ని కొన్ని అంతే లేవే, రా కాస్త పూలలో సహాయం చెయ్యి. గాయత్రి రావే సరోజ వచ్చావా? సారీ లేట్ అయింది. పర్వాలేదు రా వెళ్ళాను రా. నా వెంబడితే ఆ పీట పట్టుకుని తిరగక్క, చూసే వాళ్ళకి ఏదోలా అనిపిస్తుంది. నేను ఊరికే పీట పట్టుకుని తిరుగుతున్నానే, నీకు చీర ఇచ్చాను కాబట్టి పీట పట్టుకుని తిరుగుతున్నా. నీ చీర గురించి ఏం బాధపడకక్క, ధైర్యంగా ఉండు. నీకున్న ధైర్యం నాకుండదే, ఎందుకంటే అది నా చీర కాబట్టి. అది నా చీర కాబట్టి. వస్తే గాయత్రి నువ్వు కూడా కూర్చోవే. అబ్బా నాకు లోపల పని ఉంది. పని ఉంటే తర్వాత చూసుకోవచ్చు, కూర్చో. లోపల పని ఉందని చెప్తున్నా కదా, కూర్చో. వేసేసావా అక్క? హలో అమ్మా, ఫంక్షనా? బాగా జరుగుతుందమ్మా ఫంక్షన్, ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా. బానే ఉన్నానమ్మా. అమ్మా నేను ఏడవట్లేదమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా, ఉంటానమ్మా. మా ఇద్దరు ఫోటో దిగదామే. రాము అయ్యగారు ఇలా రారా, మా ఇద్దరికి ఒక ఫోటో దింపు.
మా ఆవిడ మీద చెయ్యి చేయకు నువ్వు చూడవే దాని చీర కట్టుకోవడం వల్ల సాక్షాత్ మొగుడిని వంటమే చెయ్యొద్దంటున్నాయి. అమ్మగారు ఆవిడ బోర్డు చీర మనకు అవసరం అమ్మగారు, ఇప్పుడే ఇక్కడే ఆవిడకి ఇచ్చేయండి అమ్మగారు. మీకు తెలియదు దండం పెట్టనా పీటను పక్కన పెట్టక్క కావాలండి, నా ప్రాణాలు వదిలేస్తాను కానీ పీటను మాత్రం నేను పక్కన పెట్టాను. పట్టుకుంటాను అక్క, దయచేసి 2 నిమిషాలు పీటను పక్కన పెట్టక్క. సర్లే బే, నువ్వు చెప్పే కూడా పెడుతున్నా ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సర్లే ముట్టుకోకుండా పట్టుకోకుండా చెప్పలేవు. శివుడి ముఖం కూడా ఎక్కడెక్కడ ఎక్కడ అంటించాడు? శివుడు ముఖం పంది ముఖం వేసుకొని ఇక్కడ వచ్చాడు. ఆ పిల్లోని అలా విసిరేసావు మరి, లేకపోతే ఆంటీ అని వాటేసుకుంటాడు. ఎవరా నీది? ఏ గల్లి ఎవతరా నిన్ను కన్నది? ఎదవన్నారా ఎదవా? దేవుడా, ఏం మనిషిరా ఇది? ఇది క్రీడాకారిణి అయితే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాడురా. ఎవరు ఫోను? హలో లలిత్ గారు, పొద్దున్నే మీ అత్తగారు పోయారంట, తొందరగా ఊరికి బయలుదేరండి. మా అత్తగారు పోయినా, మా మామగారు పోయినా, శివరికి నా మొగుడు పోయినా, ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు నేను రాను. శబాష్. గాయత్రి నేను పోనే, ఒకసారి లోపలికి రా. ఏంటి లోపల రమ్మంటున్నాడు? వస్తున్నానండి. సీరేమన్నా నలుపుతాడా ఏంటి? ఇడు ఉండి, నువ్వు గాయత్రి ఉండు. రమణ నువ్వు ఒకసారి బయటికి రా. ఏంటి మీ ఆవిడ లోపలికి రాదు రమణ? అమ్మగారు, నేను భరించలేకపోతున్నాను అమ్మగారు, నేను భరించలేకపోతున్నాను. ఆగరాను అయ్యా గారు, 2 నిమిషాలు మొత్తం ఇన్వాల్వ్ కాకండి. అయ్యా గారు ఉప్పు తిన్న విశ్వాసం చూపించుకొని ఇవ్వండి. గారు వద్దురా. ఈ రోజుల్లో ఉప్పు తిన్న విశ్వాసం చూపించడం కూడా తప్పు అయిపోయినాయి గారు. నీ విశ్వాసం మీద మన్నుపడా, రేపటి నుంచి నీకు ఉప్పే పెట్టండి రాడికి. చీర ఇచ్చిన మాత్రం పీట పట్టుకొని వెనకలే తిరగల. అసలు ఏం పద్ధతి నీది? అబ్బో, పద్ధతుల గురించి మీరే మాట్లాడాలి. ఇంకా ఎవరు ఫంక్షన్ పెడతారా? ఎక్కడ ఫ్రీకి వెళ్ళి దొప్పి తిన్నావు అనుకునే ముఖాలు మీరు? మీరు నాకు పద్ధతుల గురించి చెప్తారా? మీరు చెప్తారా? నాకు ఎలక ముఖాలారా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తున్నా. ఒక్కొక్క దానికి వాచిపోవాలేమనుకుంటారు ఎలక ముఖాలు? ఓ పద్ధతుల గురించి నాకు చెప్తున్నారు ఇల్లు. నా ఇంటికి వచ్చి వేరే దోపి తిన్న ముఖాలు మీరు? ఎలక ముఖం దే. లలిత్ గారు, మీ చేరండి. నలగలేదు. నలిగితే ఊరుకున్నానంటి. తోలు తీసేయను. బాగానే ఉంది కదా సీర? బాగానే ఉందండి. లోపడి పోయి ఇంకా. ఇదిగో రోజాగారు, ఏదో ఫంక్షన్ కి నా పట్టు చీర అడిగిండ్రు. నేను రోజాగారికి ఇవ్వడానికి పోతున్నా సీర. పీట తీసుకెళ్తున్నావుగా? తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను? ఇక ఆవిడ చచ్చింది పో. రోజాగారు సీర తీసుకొని వస్తున్నా. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? పట్టు చీర ఇచ్చి పీటట్టుకు దిగినట్టు. మీరు పీట చూడగానే సార్ మీరు నవ్వేశారు బాగా. ఇది చాలా ఒక సామెతని ఒక స్కిట్ లా చేయాలని ఆలోచన వచ్చినందుకు ముందు హ్యాట్స్ ఆఫ్ టు చంద్ర. నాకు బాగా నచ్చింది ఆనంద్ గారిది. చీరప్పండి అమ్మగారు మనకెందుకు అంటే మరి నవ్వించారు. వెరీ గుడ్ రోజా గారు. పట్టు చీర నాకు వద్దమ్మా. బాగుంది చీరిచ్చి పీట ఎత్తుకొని తిరగటం. మన సత్తిపండు ఫ్రస్ట్రేషన్ బాగుంది. వెరీ నైస్.